ఇవాళ తెలంగాణలో మరొక ఉద్యమానికి ఇవాళ నాంది పలికిరు మీరు. మమ్మల్ని ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ మీరు టచ్ చేసిండ్రు, మీరు మొదలు పెట్టిండ్రు, ఇక మేము దాన్ని ఎట్లా ముగిస్తామో చూడండి. ఇలా తెలంగాణ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ గడ్డ ఇది ఉద్యమాల గడ్డ బిడ్డ, తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తా ఉన్నాడంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో, తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి, నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా, నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండి. ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా, ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తానాడు కదా నా కొడుకు, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను ఆ నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది, ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. రైతుకి హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు, జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్ పొలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను. మీ వాళ్ళని కంట్రోల్ చేయండి, కంట్రోల్ తప్పిపోతున్నారు. మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎంత మేము పేషెన్స్గా ఉండాలో, ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం. ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతామని అంత దమ్ము ఉంది ఆవిడికి? అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తాను నేను కూడా. మేము కూడా ఒక స్టేట్మెంట్ రేపిచ్చామనుకోండి, అందరి ఇండ్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇండ్లు దిగ్బంధం అయింది. వద్దు, మేము ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. జరిగింది ఆయన ఫస్ట్ సారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వద్దు మీరు పేషెన్స్గా ఉండండి అంటా ఉంటారు అనేది అననివ్వండి, మీరు సామరస్యంగా ఉండని చెప్పన్నారు. పిఎస్సి చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు, మీరు చేసేటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తా ఉన్నారు అట్మాస్ఫియర్ని, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆపోజిషన్లో ఉంటే మీరు ఇయ్యలేకపోయారు. మీరు అప్పుడు చేసిన తప్పే, మీరు చేసినటువంటి దాన్ని మీరు చేస్తే మరి సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభచారం అవుతుందా? కాబట్టి మీరు ఆలోచించాలి. ఈరోజు మీరు చేసేటువంటి దీన్ని మేము ఇప్పటికీ ఖండిస్తున్నాము. ఇది ఇక్కడ ఆపితే బాగుంటుంది. లేదు, మేము వాళ్ళని తీసుకొస్తాము, వందలు తీసుకొస్తాం, మందలు తీసుకొస్తాం అంటే మందు లేక ఎంతమంది వచ్చినా ఏం కాదు, పుల్లు లేక వస్తాం మేము. ఎప్పుడు ఎక్కడ మళ్ళీ జవాబు చెప్పాలో అక్కడ జవాబు చెప్తాం. పగటి పగటి కళలు అంటా ఉన్నారు, పగటి కళలు అంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, ఇంకేంగా ఇంకెక్కడ వస్తుంది? ఈ రాష్ట్రంలో ఖజానాన్ని మొత్తం దోసుకున్నారు, ప్రభుత్వం ఒక ఎక్స్చెక్కర్కు గండి కొట్టారు. ఈ రాష్ట్రంలో పాలన నడిపించాలంటే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర కంపెనీల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు పగటి కళలు కనకండి, మీ సాయం అయిపోయింది. మీరు ఎంత దోసుకోవాలో అంత దోసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో భ్రష్టు పట్టించారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇలా ఆటలు అరటిపండులాగా వాడుకుంటున్నారు, ఇందాక సోదరి చెప్పినట్టు. మధ్య మధ్యలో ఊర్లల్లో నాటకాలు అవుతాయి, వీధి నాటకాలు చేసినప్పుడు బాగోతాలంటే ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఈ బుడ్రకాన వేషాలు వస్తాయి. ఇవారదాకా ఇంట్లో వంటి మేరే నామ్ కిరుకోంటి అనుకుంటా వేషం కడతారు. సో అట్లా వచ్చి నిన్ను వాడుతూ ఉన్నారు లిటరల్గా. మరి ఎక్కడికి పోతావో ఆలోచించుకో. ఇవాళ ఆయన బిడ్డ సేఫ్, ఆయన కొడుకు సేఫ్, అల్లుడు ఓ పక్కన నిన్నో పక్కన వాడుతూ ఉన్నాడు.
జాగ్రత్త కౌశిక్ రెడ్డి. సరే, డిస్పైట్ ఆఫ్ మమ్మల్ని ఇంత కించపరిచినా కూడా ఒక సోదరిమణిగా నీకు చెప్తా ఉన్నా, ఒక సలహా ఇస్తున్నా, తీసుకో. రేపు పొద్దుటి నాడు నీ బతికేమవుతుందో ఆలోచించుకో.